हाय फ्रेंड्स, वेलकम टू द चैनल माय स्टडी प्लान फॉर डीएससी। मा मम्मी चैनल ने सब्सक्राइब చేసుకోండి। नमस्ते, నేను ప్రసన్న। वेलकम टू माय स्टडी प्लान फॉर डीएससी। डीएससी రాసే వాళ్ళందరిలోనూ ఉన్న పెద్ద కన్ఫ్యూజన్ ఏంటి అంటే ఓల్డ్ సిలబస్ చదవాలా లేకపోతే న్యూ సిలబస్ చదవాలా అని। సో ఈ కన్ఫ్యూజన్ వల్ల చాలా మంది ప్రిపరేషన్ ని కూడా కంటిన్యూ చేయట్లేదన్నమాట। అంటే మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అక్కడ ఇచ్చిన దాన్ని బట్టి చూసుకొని ఫర్దర్ గా ప్రొసీడ్ అవుదాం అన్న ఉద్దేశంతో కొంతమంది అంటే ప్రిపరేషన్ ని కూడా నోటిఫికేషన్ తర్వాత కని చెప్పేసి పోస్ట్ పోన్ చేశారు ఈ సిలబస్ విషయంలోనే కన్ఫ్యూజన్ గా ఉండి। సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఓల్డ్ సిలబస్ చదవతే ఏంటి లేదా న్యూ సిలబస్ చదవటం వల్ల ఏంటి అనేది నా వర్షన్ లో నేను మీతో షేర్ చేయాలి అనుకుంటున్నాను। ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి నాకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి। ఇది నా వర్షన్ అన్నమాట, నేను ఆలోచించి పెట్టుకున్న విధానము। సో నేను దాని ప్రకారం ప్రొసీడ్ అవుతున్నాను। మీకు ఎవరికన్నా ఈ వేలో మిస్టేక్ ఉంది అనిపిస్తే అలా కాదు ప్రసన్న ఇలా చేస్తే బాగుంటుంది అని మీరు ఎవరైనా నాకు సజెస్ట్ చేయాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో సజెషన్స్ ఇవ్వండి। లేదు అలా కాదు ఈ ప్రొసీజర్ బాగుంది మేము కూడా దీని ఫాలో అవుతాము అనుకుంటే ఈ ప్రొసీజర్ గనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి। కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు। ఫ్రెండ్స్, నేను ఈ సిలబస్ మీద కొంత పేపర్ వర్క్ చేసి సిలబస్ చేంజ్ అవటంలో ఏమవుతుంది ఏంటి అనేది దాని గురించి ప్లస్లు మైనస్లు రాసిన తర్వాత నేను చివరికి ఒక కంక్లూషన్కి వచ్చాను। ఇప్పుడు నేను మీకు కంక్లూషన్ క్లారిటీ రెండు ఇస్తాను। ఫస్ట్ అయితే కంక్లూషన్ ఇచ్చేస్తాను, తర్వాత క్లారిటీ ఇస్తాను। కంక్లూషన్ ఏంటి అంటే మనం ఓల్డ్ సిలబస్ నే చదువుదాం, 3rd టు 10th ఫస్ట్ ఓల్డ్ సిలబస్ అయిన తర్వాత న్యూ సిలబస్ చదువుదాం। ఇప్పుడు మీకు వచ్చే డౌట్ ఏంటి, న్యూ సిలబస్ నుంచి క్వశ్చన్స్ వస్తే ఏం చేయాలి, ఓల్డ్ చదివిన తర్వాత న్యూ చదవడానికి టైం సరిపోతుందా, వీటన్నిటికీ క్లారిటీ ఇప్పుడు ఇస్తాను, వినండి। ఫస్ట్ ఏంటి కంక్లూషన్, 3rd టు 10th ఓల్డ్ చదివి అది కంప్లీట్ అయిన తర్వాత న్యూ చదువుదాము, ఓకే। అదే క్లారిటీ ఏంటి అంటే మనకి సిలబస్ మారింది, మారిందన్న విషయంలో ఏ క్లాసెస్ నుంచి మారింది, 1 టు 6th క్లాసెస్ వరకు। సో ఆ టాపిక్ ని కాసే పక్కన పెట్టేసేద్దాం। అసలు జనరల్ గా మనం ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటి, 3rd నుంచి 10th వరకు చదవాలి। 3rd నుంచి 10th వరకు కూడా తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, మళ్ళీ సైన్స్ లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ లో జియోగ్రఫీ, హిస్టరీ, సివిక్స్, ఎకనామిక్స్, ఇంత టాపిక్ మనం చదవాలి। సో ఇంత టాపిక్ మనం చదువుకోవాలి అన్నప్పుడు మనము 3rd నుంచి 6th వరకు మారిన సిలబస్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు, కానీ చాలా మంది అసలు ఇంకా ముందు ముందు ఉంది 7th, 8th, 9th, 10th ఎంత కష్టమైనవి, వీటి గురించి ఆలోచించట్ల, మారిన సిలబస్ గురించి ఆలోచిస్తున్నారు। ఇప్పుడు 3rd నుంచి 6th వరకు, 3rd నుంచి 10th వరకు మనం చదివేశాం అనుకోండి, మనం షార్ప్ అయి ఉంటాం, అంటే మన బ్రెయిన్ అనేది షార్ప్ గా ఉంటుంది। ఆ సిలబస్ మనము చదివాము అంటే మనకి ఒక నాలెడ్జ్, ఒక ఇది అనేది ఉంటుంది, ఒక అవగాహన అనేది ఉంటుంది సబ్జెక్ట్ మీద। అలాంటి మనకి 3rd నుంచి 6th వరకు చదవడానికి ఎంత టైం పడుతుంది చెప్పండి, ఆల్రెడీ షార్ప్గా ఉన్న కత్తిని పదును పెట్టడానికి ఎంత టైం పడుతుంది, ముద్దు మారిపోయిన కత్తిని పదును పెట్టడానికి ఎంత టైం పడుతుంది, అర్థమవుతుందా నేను చెప్తుంది మీకు? అంటే 3rd నుంచి 10th వరకు మీరు ఓల్డ్ సిలబస్ చదివేశారనుకోండి, న్యూ సిలబస్ 3rd నుంచి 6th చదవడానికి ఎంత టైం పడుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు, ఈ నాలెడ్జ్ తోటి అది కవర్ అయిపోతుంది మనకి। అయితే మీరు అనొచ్చు ఒకవేళ టైం చాలకపోతే సిలబస్ ఓల్డ్ సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత న్యూ సిలబస్కి టైం చాలకపోతే ఏంటి అని, టైం చాలేది కాదండి ఖచ్చితంగా, అంటే మీరు ఒక్కసారి బుక్ తిరగేసినా కూడా మీకు అర్థమైపోతుంది అనమాట న్యూ బుక్స్। ఆ న్యూ బుక్స్ ఏంటి అంటే ఎలా ఉన్నాయంటే ఓల్డ్ సిలబస్కి కొంచెం పాయింట్స్ చేంజ్ చేశారు అక్కడక్కడ, అంతే టాపిక్స్ మొత్తం అయితే తీసేసి కొత్త టాపిక్స్ ఏమి ఇంట్రడ్యూస్ చేయలేదు, కానీ ఈ విషయాన్ని చాలామంది ఒప్పుకోవటం లేదనమాట, అంటే కాదు ఏటో కొత్త సిలబస్ అనుకుంటున్నారు। సరే ఈ విషయాన్ని ఒప్పుకోకపోతే ఆ కొత్త పాయింట్లే పెట్టారని అనుకుందాము, ఇక్కడ ఒక చిన్న లాజిక్ని మనం మిస్ అవుతున్నాం। 3rd క్లాస్ బుక్ మారింది అంటే దాని అర్థం 3rd క్లాస్ పిల్లవాడి మెంటల్ ఎబిలిటీని దృష్టిలో పెట్టుకొని బుక్ని రూపొందించారు, మార్చారు, అంతేగాని మన డిఎస్సీ అభ్యర్థుల కోసం కష్టంగా ఉండాలి అని చెప్పేసి బుక్ని అయితే రూపొందించలేదు కదా। 3rd క్లాస్ పిల్లల కోసమే కదా బుక్ని రూపొందించింది, అప్పుడు వాళ్ళ మెంటల్ ఎబిలిటీనే కదా, మనం ఆల్రెడీ 3rd నుంచి 10th వరకు చదివిన వాళ్ళకి 3rd న్యూ టెక్స్ట్ బుక్ చదవడానికి ఎంత టైం పడుతుంది, ఎక్కువ టైం ఏం పట్టదు। సో ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీలైనంత వరకు 3rd నుంచి 10th వరకు సిలబస్ని కంప్లీట్ చేయండి ఓల్డ్, తర్వాత న్యూ కూడా చదవండి,
ఓన్లీ ఓల్ ఒకటే కాదు, ఫస్ట్ అయితే అసలు న్యూ సిలబస్ మారిందనేది పక్కన పెట్టేసేసి థర్డ్ నుంచి టెన్త్ సిలబస్ కంప్లీట్ అయిన తర్వాత మనము న్యూ టెక్స్ట్ బుక్స్ చదువుదాం. చాలామంది ఏంటంటే అసలు థర్డ్ నుంచి టెన్త్ వరకు ఒక్కసారి కూడా కంప్లీట్ చేయరు, రివిజన్స్ అంగస్తారు, అసలు ముందు ఒక్కసారి కూడా కంప్లీట్ చేయకుండా ఎగ్జామ్కి వచ్చే వాళ్ళు ఉంటారు. అసలు థర్డ్ నుంచి టెన్త్ వరకు సిలబస్ ఎంత కష్టంగా ఉంటుంది, ఊరికే వేళ్ళ మీద లెక్క పెట్టుకున్నట్టు కాదు కదా. అంత సిలబస్ని మనం కంప్లీట్ చేసిన తర్వాత మనకి ఈ సిలబస్ అనేది పెద్ద కష్టం అనిపించదు. అది మ్యాథ్స్ ఉన్నాయి, ఇప్పుడు థర్డ్ నుంచి సిక్స్త్ వరకు మ్యాథ్స్ ఉన్నాయి. మ్యాథ్స్కి పిల్లవాడికి డిగ్రీ సిలబస్ తెచ్చిపెట్టలేదు కదండి కొత్త వాటిల్లో, అదే సేమ్. కాకపోతే కొన్ని ఎగ్జాంపుల్స్ మారాయి. పిల్లవాడి మెంటల్ ఎబిలిటీ ఏంటి, కూడికలు తీసివేతలు, లేదంటే ఇంకా కొంచెం ముందుకెళ్తే భిన్నాలు ఫ్రాక్షన్స్ అవి పరిచయము, రేఖాగంధంలో చిన్న చిన్న పరిచయాలు సిక్స్త్ క్లాస్ వాళ్ళకి ఇవే ఇచ్చారు. సో నువ్వు టెన్త్ మ్యాథ్స్ చేసేసిన తర్వాత ఒకసారి మళ్ళీ సిక్స్త్ న్యూ టెక్స్ట్ బుక్ తీసుకొని మనం ప్రాక్టీస్ చేయలేము, ఆ మ్యాథ్స్ ఎంత టైం పడుతుంది చెప్పండి. అందుకనేసి ముందు న్యూ సిలబస్ చదవండి, సారీ ముందు ఓల్డ్ సిలబస్ చదవండి, తర్వాత న్యూ సిలబస్ చదవండి. టైం మీకు కంపల్సరిగా సరిపోతుంది, ఎందుకంటే అవే టాపిక్స్ ఉన్నాయి కాబట్టి మీకు బుక్ తిరిగే బుక్ ఒకసారి చూసినా కూడా మీకు ఎక్కువ టైం పట్టదు ప్రిపరేషన్కి. ఇంకా తెలుగు ఇంగ్లీష్ అంటారా, కంపల్సరిగా ప్రిపరేషన్కి టైం తీసుకుంటుంది, ఎందుకంటే థర్డ్ నుంచి సిక్స్త్ వరకు కంటెంట్ మొత్తం మారిపోయింది కాబట్టి. ఇంగ్లీష్ గ్రామర్ అయితే మనకి ప్రాబ్లం లేదు, ఎటు చెప్పినా గ్రామర్ ఒకటే ఉంటుంది. సో వీటి కోసం కొంచెం టైం చివరిలో స్పెండ్ చేసుకోవచ్చు. మనం మొద్దుబారిపోయిన కత్తికి మనము పదును పెట్టాలంటే ఎక్కువ టైం పడుతుంది. మీరు ఇప్పుడు చదువుకోకుండా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మన ప్రిపరేషన్ని చూసుకుందాంలే అన్న ఉద్దేశంతో ఉన్నారంటే కనుక టైం ఎక్కువ పడుతుంది మీకు ప్రిపేర్ అవ్వడానికి. అసలు థర్డ్ నుంచి సిక్స్త్ వరకు కాదు కదా, థర్డ్ క్లాస్ ఒక సబ్జెక్ట్ కూడా కంప్లీట్ అవ్వదు అనమాట మనకి అప్పుడు. ఇంకొకటి, ఎగ్జామ్లో మనకి థర్డ్ నుంచి సిక్స్త్ కంటే కూడా క్వశ్చన్స్ కాఠిన్యత, క్వశ్చన్స్ డిఫికల్టీ అనేది మనకి ఎక్కడ తగులుతుంది అంటే సెవెంత్ టు టెన్త్ సిలబస్తే మనకి డిఫికల్ట్గా అనిపిస్తాయి, అవే ఎక్కువ టచ్ చేస్తారు మనల్ని టెస్ట్ చేయడానికి. థర్డ్ క్లాస్ బేస్ అంటే చాలా తక్కువగా ఉంటాయి, సో అవి ఎక్కువగా రావు అనమాట, అంటే వస్తాయి కానీ అంత ఎక్కువగా ఉండవు. మనకి ఎప్పుడు డిఫికల్ట్ అనిపిస్తుంది అంటే సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ క్లాసెస్, సో అదైతే సిలబస్ మారలేదు కాబట్టి. మీరు ఎటువంటి డౌట్స్ పెట్టుకోకుండా ముందు ఓల్డ్ సిలబస్ని కంప్లీట్ చేసుకోండి, తర్వాత న్యూ సిలబస్ని చదవండి. ఇది నా వర్షన్. ఈ వర్షన్ కనుక అంటే ఈ వర్షన్లో మీకు ఎక్కడైనా ఏదైనా మిస్టేక్ అనిపిస్తే కామెంట్ చేయండి, లేదు ఈ వర్షన్ని ఫాలో అవుతాము ఈ వర్షన్ బాగుంది అనిపిస్తే కూడా అది కూడా కామెంట్ చేసి చెప్పండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓల్డ్ సిలబస్ చదవండి, తర్వాత న్యూ సిలబస్ చదవండి.